హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 9th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఈ రోజు ఓట్ చేయండి. అందులోనూ ఈ వీక్ అయితే తప్పకుండా డబుల్ ఎలిమినేషన్. ఎందుకు అని అంటే ఇక 3 వీక్స్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఇంకొక డబుల్ ఎలిమినేషన్ కూడా జరుగుతుంది. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఓవరాల్ గా డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ ని పరిశీలించినట్లయితే ఇక్కడ అనిల్ అండ్ హమీద వీరిద్దరూ డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ హర్యానా కూడా డేంజర్ జోన్ లో ఉంది. ఇక ఈ ముగ్గురికైతే ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ కనిపించడం లేదు. ఈ వీక్ హౌస్ లో జరిగిన ఎపిసోడ్స్ కానీ ఫ్యామిలీ మీట్ కానీ వీటన్నిటి వల్ల నటరాజ్ మాస్టర్ కి అయితే ఓటింగ్ బాగా జరిగింది. సో తనైతే సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టు కనిపిస్తున్నారు. కానీ ఒక్క సైట్ లో మాత్రమే తను డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఓవరాల్ గా అన్ని పోల్స్ ని యావరేజ్ తీసినట్లయితే పర్సంటేజ్ వైజ్ టాప్ 1 ప్లేస్ లో మిత్ర 21% ఓటింగ్ తో ఉంది. ఇక అఖిల్ ఓట్ షేర్ అనేది నటరాజ్ మాస్టర్ కి షేర్ అవడంతో ఇక్కడ మిత్రాకి ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. శివ సెకండ్ ప్లేస్ లో 20% ఓటింగ్ తో ఉన్నాడు. బిందు ఓట్స్ నుంచి అనిల్ కి హమీదాకి ఓట్స్ షేర్ అవడంతో శివకి కూడా గ్రాఫ్ తగ్గింది. ఇక నటరాజ్ మాస్టర్ 16% ఓటింగ్ తో 3rd ప్లేస్ లో ఉన్నారు. బాబా మాస్టర్ అయితే 15% ఓటింగ్ తో 4th ప్లేస్ లో ఉన్నారు. నెక్స్ట్ 5th ప్లేస్ లో హర్యానా 10% ఓటింగ్ తో ఉంది. హర్యానాకి నిన్న ఒక్కరోజు ఓటింగ్ బాగా జరిగింది. ఇక హమీదా అయితే 9.2% ఓటింగ్ తో 6th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్ లో అంటే 7th ప్లేస్ లో 8.8% తో అనిల్ ఉన్నాడు. సో ఈ వీక్ డేంజర్ జోన్ లో ఉన్న నటరాజ్ మాస్టర్, హర్యానా, హమీదా, అనిల్ ఈ నలుగురు నుంచి కూడా హమీదా, అనిల్ వీరిద్దరే ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.